ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. అవినీతి రహితంగా పాలిస్తున్నందుకు ప్రజలు మరోమారు తమకే పట్టం కడతారని చెప్పారు. మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన జరుగుతోందని వివరించారు. 3.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని పార్టీ నేతలు కార్యకర్తలకు జగన్ సూచించారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళంతా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని, వాళ్ళ ఆశీర్వాద బలంతో వచ్చే 30 ఏళ్ళు రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ పనితీరు ఇప్పుడు అంతటా కనిపిస్తోందని, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లతో పల్లెల వాతావరణమే మారిపోయిందని జగన్ వివరించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించి చెప్పేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే ఎన్నికల గురించి ఆలోచనలు చేయాలంటూ పార్టీ నేతలు కార్యకర్తలకు జగన్ సూచించారు. విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలని, లేదంటే అవి మళ్లీ మురికి వాడలుగా మారే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సూచించారు.